ఘనమైన నీ నామను బట్టి వందరములు స్తోత్రం చెల్లిస్తున్నాం. అపారమైన నీ కృపతో నీ ఆదరణతో బిడ్డలమైన మా అమ్మందరిని ఆదరించి నీ పాదాల దగ్గర కూర్చుండబెట్టుకుని నీ ఎదుట మా జీవితాలు ఎలాగున్నాయో, మా నిర్ణయాలు ఎలాగున్నాయో, మా ఆలోచనలు ఎలాగున్నాయో మరి ఒకసారి సెట్ చేసుకుని స్థిరపడినట్లు మీరు మాకు దయచేసిన సమయాన్ని స్థితిని బట్టి నీకు వందరములు స్తోత్రం చెల్లిస్తాం. మాతో ఉండి మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్యనామమున ఉన్న అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రేమైన దేవుని వర్లారా, నేటి సమాజంలో కౌంటింగ్ అనేది కనుక మనం పెట్టగలిగితే, లేదా ఓటింగ్ అనేది మనం పెట్టగలిగితే క్రైస్తవ జనాభానే ఎక్కువగా కనిపిస్తుంది. క్రైస్తవులుగా పిలిపించుకుంటున్న వాళ్ళు ఎక్కువగా కనపడతారు. రహస్య క్రైస్తవులు కూడా ఎక్కువగానే ఉంటారు. అంటే క్రీస్తుని ఇష్టపడేవారు. కానీ నిత్యము మనం వింటున్నా చూస్తున్న పరిస్థితులను కనుక మనం ఒకసారి గమనించుకోగలిగితే క్రైస్తవ్యం మీద ఎదురు దాడి జరిగినట్టుగానే కనిపిస్తుంది. అది ఆది నుండి ఉన్నది. క్రీస్తు ఇది వచ్చిన క్షణము నుంచే ప్రారంభమైంది. అయితే నిజంగా మనం క్రైస్తవులమో కాదు, లేదా మనం పిలిపించుకుంటున్న మన నోటి నుంచి వస్తున్న క్రీస్తు మనవాడే కాదు, ముందుగా మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకునేది కాదు. భూమి మీద మన క్రీస్తు యేసు అని మన నోటిలో నుంచి బయటకు వస్తున్నది మొదలుకొని మన ప్రాణం అనేది పోయే వరకు, అంటే ప్రతి మనిషి మరణం వరకు కూడా క్రీస్తులో నేనున్నానా, నేను పిలుస్తున్న క్రీస్తుకి నేను నచ్చానా లేదా అనేది ప్రతి మనిషి ప్రతి క్రైస్తవుడు చెక్ చేసుకోవాల్సిన విషయం. స్థిరమైన దేవుని సంఘమ, మనం గనక వాక్యాన్ని గనక ధ్యానించగలిగితే, వాక్యంలోకి మనం వెళ్ళగలిగితే క్రీస్తు లేదా క్రైస్తవుడు అంటే ఒక నిర్వచనం ఉంది. క్రైస్తవుడు అంటే క్రీస్తు యొక్క మనసు తెలుసుకున్నవాడు అని అర్థం. క్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. క్రీస్తుని మాకు తెలుసు అన్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. వాక్యానుసారమైన పాఠంలోకి మనం వెళ్ళగలిగితే, దేవుడు మనకు అనుగ్రహించిన బ్రతుకు పుస్తకాన్ని గనక బైబిల్ అనే గ్రంథాన్ని మనం ఒకసారి తెరచి చూసగలిగితే క్రీస్తు లేని క్రైస్తవుడు అంటే ఒక నిర్వచనం ఏంటంటే, క్రైస్తవుడు అంటే యేసు క్రీస్తు వారి యొక్క మనసు తెలుసుకున్నవాడు అని. మనసు తెలుసుకుంటాం ఒకటి, తెలుసుకున్న మనసు యేసుక్రీస్తు వారి మనసు నాకు తెలుసు అనేది ఒకటి, ఆయన తెలిసినట్టుగా తెలుసుకున్న మనసు ప్రకారం నడిచేది ఒకటి. మనసు తెలుసుకున్నవాడు కూడా పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉండదు, చాలా తక్కువ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మనసు మనకు తెలియాలి, తెలుసుకున్న మనసు ప్రకారం నడుచుకోవాలి, ఆయనకి నచ్చినట్టుగా నడుచుకోవాలి. మనం తెలుసుకుంటున్నాము, ఆయనకి నచ్చినట్టుగా మాత్రం మాట్లాడము, అక్కడే క్రైస్తవత్వం అనేది దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న స్థితిలోనే ఒక భయంకరమైన పదాన్ని మనకి క్రైస్తవులుగా తీపించుకుంటున్న మనకి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. చాలా సార్లు వినేమంటాం ఏ మాట అంటే, నీ నిమిత్తమే కదా అన్ని జనులలో నా నామము దూషింపబడుతుంది అని. అంటే ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మీరు నన్ను తెలుసుకుంటున్నాము అన్నారు కదా, తెలుసుకుంటున్నారు కదా అంటున్నారు కదా, నా నామం దూషింపబడుతుంది అంటున్నాడు ప్రభు గారు. మనం ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం కదా, మనం కూడా కూర్చొని మనం దావీదు గారు చూసిన ప్రార్థన చేస్తూ మనం దేవుడిని అడుగుదాం, అయ్యా నా నిమిత్తం నీ నిమిత్తమే కదా అన్ని జనులు నా నామం దూషింపబడుతుంది అంటున్నావు, వేరే వాళ్ళని అనట్లేదు, నిన్ను నమ్మిన నన్ను నిన్ను నమ్మిన క్రైస్తవులను గురించే చూస్తున్నావు కదా ఈ మాట, నా నిమిత్తం ఏమన్నా నీ నామం దూషింపబడుతుందా అన్ని జనుల్లో, ఒక్కసారి నన్ను నేను చర్చించుకోవడానికి నీ గ్రంథం దగ్గర కూర్చున్నాను దేవా నా కన్నులు తెరువని దావీదు గారు ఎలా అయితే దేవుని పాదాల దగ్గర కూర్చొని గ్రంథాన్ని చేతిలో పట్టుకుని బైబిల్ తెరిచి చదవటానికి ముందు దేవునికి ఒక ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన ఏంటో చూసి ఆ ప్రార్థన ప్రకారం మనం కూడా దేవుణ్ణి అడుగుతూ వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. దయచేసి ఒకసారి చూద్దాం, ఇతర గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడగలిగితే, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 18వ వచనం గనక చూడగలిగితే, మనం ఎవ్వరూ చెయ్యని ప్రార్థన, క్రైస్తవ బిడ్డలుగా మనం ఎవ్వరూ చూడని వా పదం అక్కడ కనిపిస్తుంది. చూడండి, దేవునికి
దేవునికి ఇష్టానుసారుడైన దావీదు గారు, ఈయన ఆయనకి నచ్చినారు కదా నేను బైబుల్ చదువుకుంటున్నానని ధైర్యంతో చదవట్లేదంట. అంత గొప్ప భక్తి కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని బైబిల్ను చేతబట్టి చదవటానికి ముందు దేవుడికి చేస్తున్న ప్రార్థన ఒక్కసారి మనం చూడగలిగితే, చదవగలిగితే, నేను ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరకమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు అంటున్నాడు. అండి, మన కన్నులు తెరిచే కదా బైబుల్ చదువుతాము. కానీ దావీదు గారు చెప్పిన మాటకి మనం చెబుతున్న మాటకి, దావీదు గారు చదువుతున్న విధానానికి మనం చదువుతున్న విధానం, దావీదు గారు గ్రంథాన్ని చదవబోయే ముందు తనకున్న ఆలోచన విధానం మనకున్న ఆలోచన విధానం ఒకసారి కంపారిజేషన్ చేసుకోగలిగితే దావీదు గారు లాగా ఖచ్చితంగా మనం ఎవరికి ప్రార్థన చేయం చేస్తుండం కూడా. చూడండి, నేను ఆశ్చర్యకరుడని మనం ప్రార్థన చేస్తాం, కానీ బైబుల్లో ఆయన ఆశ్చర్యకరుడు రాసున్నాయని వాటిలోని అర్థం, పరమార్థము, భావము మనకి అర్థమయ్యే విధంగా నా కన్నులు తెరువు అని మాత్రం మనం ప్రార్థన చేయం. ఇప్పుడు అదే దావీదు గారికి మనకి ఉన్న తేడా. అందుకనే దావీదు గారు దేవుడికి ఇష్టానుసారుడిగా బతికాడు, ఇష్టానుసారుడైన కుమారుడు దావీదు అని స్టేట్మెంట్ పొందాడు సాక్షాత్తు దేవుని చేతనే. అయితే మనం కూడా ఇప్పుడు అలాంటి ప్రార్థన చేసుకుని, అయ్యా నేను నీ దగ్గర కూర్చున్నాను, పొరపాటున గాని లేదా తొందరపాటును గాని లేదా గ్రహపాటును గాని ఏదో ఒక విధంగా నేను ఈ పాపిష్టి లోకంలో బ్రతుకుతున్నాను కదా, నా నిమిత్తం కూడా నీ నామం ఎక్కడైనా దూషింపబడుతుందేమో అని నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, నాకు నా కన్నులు కూడా తెలిసి నీ ఆలోచన విధానం నీ మనసు ఏంటో ముందు నాకు తెలిసిందో లేదో నాకు తెలియ చెప్పు అంటే ఒక్క రెండు వాక్య భావాలలోని సారాంశమే ఈ రోజు మనం పాఠంగా చూసుకుందాం. మనం కూడా అడుగుదాం, అయ్యా నీ మనసు, రోమీయులకు రాసిన పత్రిక 11:34 ఒక మాట రాసింది, ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు అని. అదే ప్రశ్నని మనకు మనం వేసుకొని వింటున్న నీకు నువ్వు, చెబుతున్న నాకు నేను ఆ ప్రశ్నని, ప్రభువా నిత్యము నేను ప్రభువా 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 అంటున్నాం, స్తోత్రం 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 అంటున్నాం, స్తుతి 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 అంటున్నాం, యేసు 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 అంటున్నాం, ఇంతకీ నా మనసు నీ మనసు నాకు తెలుసా లేదా అది నేను చెక్ చేసుకోవడానికి నీ పాదాల దగ్గర కూర్చున్నాను ప్రభువా, దయచేసి నాకు ఒక్క విషయాన్ని గ్రహించేటట్టు చేయమంటే, ఆయన మానవ మనిషికి కన్నులకు కనపడని దేవుడు, పరలోకంలో తండ్రి సింహాసనంలో కూర్చున్న దేవుడు, మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, నాటి పౌలు గారి ద్వారా ఆయన రాయించిన మాట ఒక్కసారి మీరు చూసుకోండి అంటున్నాడు. ఒకసారి చూసుకుందాం పౌలు గారు ఏమేమి రాశాడో ఒకసారి మనం చూడటానికి, మన కన్నులు కూడా మనం తెలుసుకొని దేవుడు రాయించిన ఆ మాటలోని అంతరార్థం, ఆయన మనసులో ఏమి కోరుకుంటున్నాడు మన నుంచి అనేది మనం తెలుసుకోవటానికి ఆయన వేసిన ప్రశ్న, పౌలు గారి ద్వారా మనకి వేసిన ప్రశ్నని మనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:11 చాలా సార్లు విన్నాము, ఎన్నో సార్లు చదివాము, ఎన్నోసార్లు విన్నాము, అనేకమంది ఆయన సేవకుల ద్వారా హెచ్చరించిన మాటలు ఉంటాయి. ప్రతి సేవకుడి ద్వారా నిత్యము ఏదో ఒక విధంగా ఈ సమాజానికి ఒక మెసేజ్ అనేది వెళ్తూ ఉంటుంది. భూమి పుట్టింది మొదలుకొని నేటి వరకు వెళుతానే ఉంటుంది. ప్రతి మనిషికి ముందు ఆయన చెప్పే మాట జాగ్రత్త, ప్రతి మనిషికి ముందు ఆయన చెప్పే మాట విశేష జాగ్రత్త, ప్రతి మనిషికి ఆయన చెప్పే హెచ్చరికలన్నీ జాగ్రత్త 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 అని చెప్తాడు. ముందు హెచ్చరిక అనే పదానికి అర్థం పరమార్థం యేసుక్రీస్తు వారి నుంచి వచ్చినదే. ఎందుకు మీ హెచ్చరికలు చేస్తున్నారంటే, మీరు వింటున్నది మీకు రెండు చెవులిచ్చాను కదా, ఏది పడితే అది వినకూడదు, మీరు ఏం వింటున్నారో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. మీకు రెండు కళ్ళు ఇచ్చాను కదా, కళ్ళు ఉండి చూడటానికి అని ఏది పడితే అది చూడకూడదు, మీ కన్నులను ఏది పడితే చూడకూడదు, జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఆలోచించేటప్పుడు నీ ఆలోచన విధానం జాగ్రత్త అంటాడు. 66 పుస్తకాలలో సారాంశం మొదటి నుంచి చివరి వరకు మనం చూడగలిగితే ప్రతి మనిషికి దేవుడు చెప్పే పదం జాగ్రత్త 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 అని. ఆ జాగ్రత్తగా లేని వాడే నేటి క్రైస్తవుడని నేను ధైర్యంగా చెప్పగలను. ప్రపంచానికి ఉన్న జాగ్రత్త క్రైస్తవుడిగా మనకు లేకపోవటం వల్ల చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నేటి క్రైస్తవులుగా మనం ఎదుర్కొంటుగా అనేక విధాలుగా చూస్తూ ఉన్నాం. మనకు మనకు జీవిత విధానంలో కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా అవిధేయంగానే బ్రతుకున్నట్టు కనబడుతుంది. ఇంత జరగటానికి కారణం ఏంటి అని అడిగితే మనకే ఆయన మనసు తెలియదు. ఆయన మనసు మనకు తెలియాలంటే ఒక ప్లస్ ఒక మైనస్ అది కూడా రాయబడిన గ్రంథంలోని పదాలలో అర్థమే మనకు తెలియాలి. అలాంటి సందర్భంలోకి మనం ప్రవేశిద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3:10
పదకొండవ వచనంలో ఒక చక్కని ప్రశ్న పౌలు గారి ద్వారా మనకి నాడే వేయించాడు. అదేంటో చూడగలిగితే, నీతిమంతుడు లేడు అని రాయించాడు. నీతిమంతుడు లేడు అంటే లేడు అని పక్కన ఇంకొకటే ఉందంటే ఒక్కడునే లేడు అన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునే లేడు. పైన చూడబడితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నది వ్రాయబడి ఉంది అన్నాడు గ్రంథంలో. మనం చదువుతున్న బైబుల్లో, మన గుండెకు అత్తుకొని తిరుగుతున్న ఈ బైబుల్లో, పవిత్ర గ్రంథం అని చెప్పుకుంటున్న ఈ బైబుల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్, ఇది మంది మాది అని చెప్పుకుంటున్న ఈ బైబుల్లో, బైబుల్ పట్టుకుంటున్న మనకి దేవుడు ఈ పౌలు గారి ద్వారా వేదించిన ప్రశ్న, నీతిమంతుడు లేడు అన్నాడు. నీతిమంతుడు అంటే ప్రభువుని నమ్మిన వాడు. నీతి అంటే నమ్మకం. నమ్మిన వాడు లేడు అంటున్నాడు, ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో పిలిపించుకున్న క్రైస్తవాన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసి ఈ వాక్యం వినటానికి కూర్చున్న ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మనం ఉన్నామా లేవా, అదే ఈరోజు మా పాఠం. నీతిమంతుడు లేడు, ఒక్కడునే లేడు అంటే ప్రభు అంటున్నాడు, నన్ను నమ్మిన వాడు లేడయ్యా, మీలో మీరు ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా, వింటున్న మీలో ఒక్కడు కూడా లేడు అంటే ఏంటి ప్రభువా, నిన్ను నమ్మకుండానే నేను ఇంత సేవ చేస్తున్నామా, నిన్ను నమ్మకుండానే ఇంత బ్రతుకు బ్రతుకుతున్నామా, నిన్ను నమ్మకుండానే ఇన్ని కానుకలు ఇస్తున్నామా, నిన్ను నమ్మకుండానే ఇంతమందిని పరామర్శిస్తున్నామా, నిన్ను నమ్మకుండానే మా జీవితాలలో ఎప్పుడు బైబుల్, ప్రార్థన, బాప్తిసం, మారు మనసు అన్ని మేము చేసుకుంటున్నామా, నిన్ను మేము నమ్మట్లేదంటే అమ్మా నువ్వు నమ్మేవో లేదో నాకు మాత్రం తెలియదు, నేను రాయించిన గ్రంథంలో చూసి నీకు నువ్వే పరీక్షించుకో, నీకు నువ్వే చెక్ చేసుకో, నీవు రాసి నేను రాయించి మొత్తం సమాప్తం పరిశుద్ధ గ్రంథం అని రాయించి, ఏ మనిషి తప్పు పట్టలేని గ్రంథము అని రాయించి నీ చేతుల్లోకి వచ్చేలాగా చేసి నీ చేత చదివిస్తున్నాను కదా, నీ చెవులకు వినిపిస్తున్నాను కదా, నిన్ను నువ్వు చెక్ చేసుకోవడానికి బైబుల్ గ్రంథంలో కూర్చుంటేనే అర్థమవుతాను నేను అంటున్నాను. ప్రభువా నేను నిన్ను నమ్మానంటున్నాను కదా, అందరూ నేను నమ్మానంటున్నారు కదా, మాకున్న సేవకులు కూడా అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది అంటున్నాం కదా, మేము కూడా నిన్ను నమ్మాం కదా, నీళ్ళు మారు మనసు పొందాం కదా, బాప్తీసం తీసుకున్నాం కదా, నిత్యం సంఘానికి వెళ్తున్నాం కదా, ఆదివారం ఆదివారం ఆరాధనలో పాల్పంచుకుంటున్నాం కదా, నీ విశ్వాసుల సంఘంతో సమకూరుతున్నాం కదా, ఇన్ని చేస్తున్నాం కదా, అయినా గాని నీతిమంతుడు లేడు అంటున్నావు. ఇంతకు నాకు ఈ భావంలోని భావం అర్థం కావటం లేదు ప్రభు అంటే, అమ్మా నేను అడిగేది ఒక్కటే, నానా నేను అడిగేది ఒక్కటే, తమ్ముడు నేను అడిగేది ఒక్కటే, మనుషుల దృష్టిలో నీతిమంతుడు కాదు కావాల్సింది, నా దృష్టిలో నీతిమంతుడిగా ఉండాలి అంటున్నాడు. మనుషులు ఏముంది కంటే కనపడే విధానాన్ని చూస్తాడు, మాయ నటనని చూసి ఇస్తారు స్టేట్మెంట్లు, మనిషి ఊరకిస్తాడు అవసరం అయి పడితే స్టేట్మెంట్ మంచివాడు అంటాడు, ఆ మంచివాడే అవసరానికి ఉపయోగపడకపోతే చెడ్డవాడు అని అంటాడు, పుకారు చేస్తాడు. కానీ మనుషులు ఇచ్చే స్టేట్మెంట్స్ నాకొద్దు, మనుషులు చెప్పే అభిప్రాయాలు నాకొద్దు, మనుషుల ఆలోచన విధానంలోకి పోయే స్టేట్మెంట్స్ నాకొద్దు, అయితే నాకంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను ఇదిగో చూసేవా మోషా ఈ భూమి మీద అంతటిలో సాక్షీకుడు అని ఇస్తేనే అలాంటి స్టేట్మెంట్లు నేను ఇస్తాను. అయ్యా భూమి మీద ఎంత మంది ఉండ నోవాగు, ఒక్కడివే నీతిమంతుడు అన్నావు కదా, నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడు అన్నావు కదా, అలాంటి స్టేట్మెంట్ నేను ఇవ్వాలి. ఎక్కడ చూసుకున్నా దావీదు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరిలో నువ్వే నాకు ఇష్టాను ఆచారం వారిలో నాకు ఇష్టానుసారుడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను కదా, అబ్రహాము నాకు స్నేహితుడు అని స్టేట్మెంట్ ఇచ్చాను కదా, నేను ఇచ్చిన స్టేట్మెంటే నాకు ఇంపార్టెంట్, మీరు మనుషులు ఇచ్చుకున్న స్టేట్మెంట్లు ఐ డోంట్ కేర్ అంటాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, సంఘంలోకి వెళ్ళగానే ప్రభువుని నమ్మేవా అనగానే, నమ్మేమో అనగానే, అసలు మన నమ్మకంలోనే పరిశీలించుకుంటే చాలా మంది తేలిపోతాడు. ఎలాగ తేలిపోతాడు చెప్పనా, నీటి మీద చనిపోయిన ఈగలు కనుక పడేసి పడిపోతే ఎలా పారుకుంటా వెళ్ళిపోతాయో, లేదు మిళుకు మిళుకు మిళుకుమంట ఎలిగే ల్యాంపుల దగ్గర వర్షాకాలంలో చలికాలంలో పురుగులు కనుక వచ్చి చచ్చి రాలి పడిపోయినట్లుగానే క్రైస్తవ జీవితంలో నమ్మకాన్ని కనుక ప్రతి మనిషి నమ్మకాన్ని కనుక టచ్ చేస్తే ప్రతి మనిషి చచ్చిన తీనుగుతోటి సమానమే లేదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, మనం ఆలోచన విధానంలోకి వెళ్దాం. ప్రభువా నీ మనసులో నీతిమంతుడుగా ఉండాలా, జనమనసులో నీతిమంతుడుగా ఉండాలా నేను? అయ్యా మా పాస్టర్ గారు నీతి నమ్మేవు కనుక నువ్వు నీతిమంతుల దృష్టిలో చేర్చబడ్డావు అంటున్నాడు, కానీ చేర్చబడిన నేను నీ చేత స్టేట్మెంట్ తీసుకునే స్థితిలో ఉన్నానా, నీకు నచ్చిన విధానం ఉన్నానా, అసలు ఇంతకీ నీతిమంతుడు అంటే నమ్మకం అంటున్నావు, నేను నమ్మేనో లేదో నాకు ఒక్కసారి తెలియ, ఈ టెన్షన్ నేను భరాయించలేకపోతున్నాను ప్రభు అని అడిగితే
పిచ్చి తండ్రి, పిచ్చి విశ్వాసి, ఒక్కసారి నువ్వు నిన్ను సరి చేసుకో. నేను రాసిన గ్రంథాన్ని నువ్వు ఏనాడైనా పరీక్షిస్తే, ఆలోచన విధానంతో చదివితే, దావీదు గారి చేత రాయించినట్టుగా దివారాత్రంలో దీన్ని ధ్యానిస్తే నా మనసు నీకు సంపూర్ణ అర్థం అవ్వదా? అర్థమైన నువ్వు రాయబడిన భక్తుల్లాగా, హేబేలు దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి దాకా మొదటి శతాబ్ద క్రైస్తవులాగా నువ్వు బ్రతకకుండా ఉండగలవా? అలా బ్రతకటం లేదు అంటే గ్రంథం ఉంది, గ్రంథంలో ఉన్న భావం తాత్పర్యం నీ మెదడులో లేదు అంటున్నాడు. మన మెదడులో, మన ఆలోచన విధానంలో ఎప్పుడైతే లేదో దేవుని భావాలు మన చేతల్లో ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? మన ఆలోచన విధానంలో లేని వేసుమే భావాలు మన చేతల్లో ఈ ప్రపంచానికి ఎక్కడ కనపడతాయి? నాటి సంఘాన్ని కనుక మనం చూడగలిగితే, దేవుని బిడ్డనే, దేవుని బిడ్డల్ని అన్యుల చేత చంపించారే తప్ప ఎక్కడ అన్యులు స్వకాలం లేచి చంపినట్టుగా కనిపించదు. పూర్ణ మనసుతో, సంపూర్ణమైన మనసుతో, పరిశుద్ధమైన మనసుతో ఆలోచిస్తే ఎక్కడ అన్యులు ఈ క్రైస్తవులు బ్రతుకుతున్న వాళ్ళని, క్రైస్తవ ఆలోచన విధానాలని అన్య జనాంగము ఎక్కడ విభేదించినట్టు కనిపించదు. 66 పుస్తకాలలో ఎక్కడైనా మనలో వాళ్ళే బయట వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి మనకి విభేదాలు కలిగించడం వల్లనే శత్రువులుగా మారారే తప్ప, తమకు తాముగా క్రైస్తవుల యొక్క జీవన విధానం, ప్రవక్తల యొక్క జీవన విధానం, యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని చూసి వ్యతిరేకించినట్టు ఎక్కడ కనపడదు. ఆయన్ని మహిమపరిచినట్టుగానే కనపడుతుంది, సేవకుల్ని గొప్ప చేసినట్లుగానే కనిపిస్తుంది. కానీ మనకు మాత్రం వస్తున్నాయి అంటే, అన్య జనులలో నుంచి వస్తున్నాయి అంటే కారణం మన నడవడికలు లోపమేనేమో ఒకసారి సరి చూసుకుందాం. రండి చూద్దాం, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం, ఆయన్ని అడుగుతున్నాం, నీతిమంతుడు లేదు, నన్ను నమ్మిన వాళ్ళు లేరు అంటున్నాం. ఎలాంటి నీతిమంతుడు నీకు కావాలి ప్రభువా? నాకు అర్జెంటుగా నీ మనసు నాకు కావాలి, నీకు నీ భావాలు నా నుంచి నీవేమనుకుంటున్నావో నాకు తెలియాలి. నేనైతే నాకు పరలోకం కావాలని నీ దగ్గరకు వచ్చాను, నాకు పరలోకం కావాలని నీ పాదాల దగ్గర కూర్చున్నాను, నాకు పరలోకం కావాలని నేను నీ కోసం, నీ పేరు కోసం ఎన్నో చేస్తున్నాము నాయన. ఆ స్థితిలో నన్ను తీసుకుంటావో లేదో నాకు ఒక చిన్న డౌట్ పడింది. నాకు నీతిమంతుడుగా నేను బ్రతకాలనుకుంటున్నాను, నీ చేత నేను నీతిమంతుడుగా స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే, నీవు నేను పుట్టక ముందు, మనందరం ఇప్పుడు వింటున్న కూర్చున్న వింటున్న అందరం పుట్టక ముందే ప్రసంగి గారి ద్వారా సులోమన్ గారి చేత రాయించిన మాట ఈ రోజు మన భావాక్య పట్టణంగా చూసుకుందాం. ప్రసంగి గారి ద్వారానే ఇప్పుడే క్రీస్తు శకములు వేసు క్రీస్తు వారు పుట్టిన తరువాత పుట్టి చనిపోయిన పౌలు గారి చేత నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనే ప్రశ్న వేసి, ఆ ప్రశ్న వేయటానికి ముందే సమాధానం క్రీస్తు పుట్టక ముందే ఇచ్చాడు మనకు. ఒక్కసారి చూద్దాం ప్రసంగి గ్రంథం 7:20. ప్రసంగి గ్రంథం 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడును లేడు అన్నాడు. తెలిసిపోయింది కదా ప్రభు మనకి. ఇప్పుడు మనకి పౌలు గారు యేసుక్రీస్తు వారు పుట్టి చనిపోయిన తర్వాత సేవ చేస్తూ నాటి రోమా సంఘాన్ని ప్రశ్నించాడు. ఈ రోజు అదే ప్రశ్నని నీకు నువ్వుగా నాకు నేనుగా వేసుకుంటే మనం ఆలిస్టులో ఉన్నామా లేదంటే, ప్రశ్న వేయటానికి కొన్ని సంవత్సరాల ముందే ప్రసంగి సలోమాన్ గారి ద్వారా రాయించిన మాట చూడండి. ఎలాంటి నీతిమంతుడు ప్రభు వారు కావాలనుకున్నాడు, ఏ మనిషి నీతిమంతుడు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రభు అయిన మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి మనసులో నీతిమంతుడు అంటే ఎవరో రాయించాడు చూడండి. పాపము చేయక అన్నాడు. పాపము అంటే, పాపము అంటే అట్లాగా వివరణ, ఒక్కొక్క పదాన్ని మనం ఎప్పుడైతే విభజించుకుంటామో మన ఆలోచనలు కూడా మార్పు చెందుతాయి, మనలో భయం అనేది స్టార్ట్ అవుతుంది. దేవుని యొక్క మనసు మనిషికి అర్థమయ్యకుంది, మనిషిలో ఆరడుగులు ఈ ఆకారంలో అరికాల నుంచి తలనెత్తి వరకు గదగద గదగద ఒనుకుతూ చెమటలు పట్టేస్తాయి. ఆ భయమే భక్తులందరికీ ఉంది, అందుకనే వాళ్ళ జీవితాలు ఎంతో శ్రేష్టంగా బ్రతికారు. ఒకసారి చూద్దాం, పాపము అంటే బైబుల్ గ్రంథం యొక్క అర్థము తప్పు అని, వ్యభిచారము పాపము అంటున్నాం, అబద్ధము పాపము అంటున్నాం, దొంగతనము పాపము అంటున్నాం, మోసము పాపము అంటున్నాం. పాపము 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 అంటే వ్యభిచారము తప్పు అని, మోసము చేయటం తప్పు అని, పాపము అంటే తప్పు అని. ఆయన కావాల్సిన చూడండి, ఏ పాపము చేయక అన్నాడు, అంటే ఏ తప్ప చెయ్యకుండా ఉండాలి అన్నాడు. నీతిమంతుడు అనేవాడు
ప్రభువు దృష్టిలో నీతిమంతుడుగా ఉండేవాడు ఎలా ఉండాలంట, ఏ తప్పు చెయ్యకుండా ఉండాలంట. ఏ తప్పు చేయకుండా ఉంటేనే సరిపోతుందంటే పక్కనే కంటిన్యూషన్ ఇస్తున్నారు చూడండి, ఏ తప్పు చేయకుండా మేలు చేస్తూ ఉండాలి అంట. అర్థమవుతుందండి, ప్రభు దృష్టిలో నీతి మంత్రుడు ఎలా ఉండాలంట, ఏ తప్పు చేయకూడదంట. ఏ తప్పు చేయకుండా అంతటితోటికి ఆగిపోక నేను ఏ తప్పు చేయట్లేదంటే కుదరదంట, మేలు చేస్తూ ఉండాలంట. ఇంతటి పాపం అంటే తప్పు అని తెలుసుకున్నాం, మేలు అంటే మనకి మంచి అనిపించింది మేలు కాదు, నీకు మంచి అనిపించింది ఎదురు కాదు, మన అమ్మా నాన్నకు మంచి అనిపించింది మనకి మేలు కాదు, ప్రపంచంలో ప్రతి మనిషికి మంచి అనిపించిందే మేలు. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉపయోగపడే ఒక మంచి పదార్థం రా మెటీరియలే యేసు క్రీస్తు అనే పదం. యేసు క్రీస్తు అనే ఒక మహాశక్తివంతమైన ఆత్మ యొక్క జీవన విధానము ప్రతి మనిషికి మేలు చేస్తుంది, ఆ మేలు చేస్తూ ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు రాయబడిన విధానం ఖచ్చితంగా వింటున్నా నీవు చేసే చెప్పే నేను, మనందరం ఏ లిస్టులో ఉంటామో తెలుసా, పాపం చేస్తూ మేలు చేసే స్థితిలో ఉన్నాం, లేదా మేలు చేస్తూ పాపం చేయకుండా ఉన్న స్థితిలోకి వెళ్ళాలండి. అంటే పరకాయలో ట్రాన్స్ఫార్మెంట్ వెళ్ళిపోవాలి, ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అంటే లోకంలో ఉన్న స్థితిలో నుంచి రాయబడిన బైబుల్లో రాయబడిన క్రీస్తు యొక్క జీవన విధానంలోకి క్రైస్తవుడు అనేవాడు పరకాయ ప్రవేశం చేసేయాలి, మార్పు చెందిపోవాలి. అంటే ఆ సిస్టమ్ లోకి వెళ్ళిపోవాలి. ఏంటి ప్రభు వాడుకున్న సిస్టమ్ అంటే, ఆయన ఏ బ్రతికున్న మనలాగా శరీరానుసారమైన జీవన విధానం కలిగి మనలాగా రక్తమాంసాలు కలిగి ఈ సమాజంలో 33.5 సంవత్సరాలు బ్రతికినా ఏ మనిషి అన్నవాడు ఎవడు వచ్చి ఏంటి ప్రభు నువ్వు చేసేది అని క్వశ్చన్ చేపించుకోకుండా బ్రతికాడు. అలా బ్రతుకుతూ అనేకుల యొక్క ప్రతి గ్రామానికి ప్రతి సంచారం చేసుకుంటూ ఆయన ఒక సంచారకుడుగా, అంటే ఒక భిక్షమెత్తుకునే వాళ్ళు మనం సంచారం అంటాము, కానీ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించగలిగితే క్రైస్తవులు అందరూ కూడా, భక్తులు అందరూ కూడా, ప్రవక్తలు అందరు కూడా, అపోస్తలు అందరూ కూడా మేము సంచారకులము అని చెప్పుకుంటాడు. కానీ దౌర్భాగ్య స్థితి మనము పాస్టర్లము అని చెప్పుకుంటున్నాం, బోధకులము అని చెప్పుకుంటున్నాం, ప్రవక్తలము అని చెప్పుకుంటున్నాం, అపోస్తలు అని చెప్పుకుంటున్నాం. కానీ మనం ఏ పేర్లు అయితే క్రైస్తవ బిడ్డలుగా బిరుదులు పెట్టుకున్నామో ఆ బిరుదులు పెట్టుకుని ఉన్న ప్రతి ఒక్కళ్ళు బైబుల్లో చూడగలిగితే మేము సంచారకులము సంచరిస్తున్నాము అన్నాడు. ప్రియమైన దేవుని ద్వారా ఎంత బాగా క్లియర్ గా దాని ప్రాక్టికల్ అయిపోతుందో చూడండి. వాక్యం మనం దగ్గర కూర్చున్నప్పుడు మన మనసులకి దేవుడి మాటలు మనలోకి వెళ్తున్నప్పుడు మన ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో చూడండి. ఒక్కసారి మనం లోకానుసారంగా చెప్పగలిగితే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. నాగలోకం ఉందో లేదో నాకు తెలీదు, నక్కైతే ఉంది, కానీ ఒక మాటలోని ఆ భావాన్ని తెలియచెప్పడానికి ఒక సందర్భాన్ని తెలియడానికి లోకం పుట్టించిన సామెతల్లాగానే మన జీవితం కూడా ఉండిపోయింది. చూడండి, ఏ తప్పు చేయకుండా బ్రతకాలంట, ఏ చేయకుండా బ్రతుకుతూ యేసుక్రీస్తు వారు నడిచిన నడవడిక మనం నీవు నేను క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నాం. మనం యేసుక్రీస్తు నమ్మాము అని చెప్పుకుంటున్నాం, మనం మారు మనసు పొందాము అని చెప్పుకుంటున్నాం, మనం బాప్తిస్మం తీసుకున్నాము అని చెప్పుకుంటున్నాం, మనం ఆయన గ్రంథం పరిశుద్ధ గ్రంథము అని గుండెలకు హత్తుకొని తెల్లని బట్టలు కట్టి చర్చిలకు వెళ్ళే నువ్వు నేను మనం ఇలాగ ఉన్నామా, ఏ తప్పు చేయకుండా మేలు చేస్తూ బ్రతుకుతున్నామా. ఆలోచించండి ఒకసారి, ఏ తప్పు చేయకుండా ఎలా ఉంటారంటే మనం వినే బోధలే దౌర్భాగ్యపు బోధలుగా అయిపోయినాయండి. మనిషి అన్నాక పొరపాటులు సహజం, అదిగో చూడు ఈ పేతురు గారే తప్పు చేసేసాడు, మోషే గారే తప్పు చేసేసాడు, దావీదు గారే తప్పు చేసాడు అండి. ప్రవక్తలు ఎప్పుడు వ్రాయబడ్డ ప్రవక్తలు తప్పులు కాదండి, పొరపాటులనే తప్పులుగా వాళ్ళు ఎంచుకుని ప్రభు పాదాల దగ్గర పడ్డారు. వాళ్ళు చేసింది కేవలం పొరపాటులే. ఆ జీవిత దినాలలో వాళ్ళు బ్రతుకు జీవిత దినాలలో ఒక్క పొరపాటు చేస్తేనే సహించలేని దేవుడు వాళ్ళ పేర్లు పెట్టుకున్న మనము అన్నిటికంటే ముఖ్యంగా గొప్పవాడైన యేసు క్రీస్తు యొక్క పేరు పెట్టుకున్న మనము, క్రైస్తవులము, క్రీస్తు వారము అని చెప్పుకుంటున్న మనము ఎన్ని తప్పులు నేటికి చేస్తున్నాము చూడండి. ఒప్పుకుంటాడా?
ఈ వాక్య భావంలో ఈ ఒక్క చదువుకున్న రెండు మాటలు రెండు వాక్యాలలోని భావం మనం ఆలోచిస్తేనే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా నీతిమంతుల లిస్టులో ఉంటామా లేమా. మనుషుల దృష్టిలో కాదండి, యేసు క్రీస్తు వారి దృష్టిలోనే నీతిమంతులుగా ఉన్నామా లేమా అంటే లేనట్టుగానే కనపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గంట ఉండగలం, రెండు గంటలు ఉండగలం, ఒక వారం ఉండగలం, ఒక సంవత్సరం కూడా మన జీవితాలలో ఈ విధంగా కంటిన్యూ ప్రాసెస్, ఏ తప్పు చేయకుండా మేలు చేస్తూ ఉండాలి. కంటిన్యూ ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్. ఎక్కడ క్రీజియను అంటానికి లేదు, నేను అలా బ్రతికాను అంటానికి లేదు, నేను ఇలా చేశాను ఇలా బ్రతికప్పుడు అలా బ్రతికేవాడిని అలా చేసేవాడిని అనటానికి లేదు. గురు బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దగ్గర నుంచి మన మరణం పరలోకం చేరే వరకు, లేదా పాతాళానికి ఈ లోకంలో ఉన్న ఆ స్థలంలోకి మనం వెళ్ళే పరిశుద్ధుల స్థలంలోకి పరదేశంలోకి మనం ప్రవేశించే వరకు పాపము చేయకుండా మేలు చేస్తూనే ఉండాలి. పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా మేలు చేస్తూనే ఉండాలి. ఉండగలమా? మీ గుండెల మీద చెయ్యేసుకుని నేను ఉండగలను అన్నవాడి కోసమే పరలోక ద్వారాలు తెరుచుకుని ఉంటాయి నిత్యం. లేదయ్యా నేను ఉండలేను అంటే నరకలోక ద్వారాలు నిత్యం నీ కోసం స్వాగత దూరంగా పలుకుతానే ఉంటాయి. ప్రియమైన దేవుని వల్ల ఏ తప్పు చెయ్యకుండా అన్నాడంటే, ఏ తప్పు చెయ్యకుండా ఈ భూమి మీద బ్రతికిన దినాలన్నీ ఏ తప్పు చేయకుండా బ్రతకటానికి అనవసరమైన ప్రాసెస్ ఖచ్చితంగా, లేదా ఒక సిస్టమ్ అనేది బైబుల్ గ్రంథంలో దేవుడు ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. ఆయన ఈ చెప్పకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పేది దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు చెప్పిన దేవుడు, చేసిన దేవుడు. చెప్పినట్టుగా నడిస్తే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా పరలోకానికి పంపించే దేవుడు, తీసుకెళ్లే దేవుడు. ఆయన సింహాసనములో ఆయన మీద చక్కగా మిమ్మల్ని కూర్చోబెట్టుకెళ్ళగలిగిన దేవుడు. ఏ తప్పు చేయకుండా బ్రతకాలి, ఆ బ్రతుకుతూ మేలు. యేసుక్రీస్తు వారి యొక్క జీవన విధానం ఆయన్ని ప్రపంచంలో గొప్ప చేసుకుంటూ బ్రతకండి. అండి, ఎదుటి మనిషిని గొప్పవాడు అంటే ఈ లోకం ఎప్పుడు తిట్టదండి. మీకు అర్థమవుతుందో లేదో కానీ ఇప్పుడు సినిమా యాక్టర్లు అందరూ గొప్పోళ్ళు 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 అంటే ఎవరేమన్నా తింటున్నారు చెప్పండి. ఒక మనం మాత్రం అనగలం ఒక క్రైస్తవులుగా. ఏముంది ఒక నటన చేసేవాడికి మొహాన రంగు వేసుకొని గెంతులు వేసేవాళ్ళని అంటున్నామే తప్ప ఈ లోకం ఎలా ఉంటుంది చెప్పండి. క్రైస్తులాగా క్రీస్తులాగా మనం బ్రతికితే, ఈ మనిషి మన ఎందుకు తప్పులు పట్టుకునే స్థితిలో మనం లేకపోతే అన్య జనాంగం ఎప్పుడూ మన గదులకి రాదు. ఇది బైబుల్ 66 పుస్తకాలలో స్టాంప్ వేసింది. ఎప్పుడైతే మనలో వాళ్ళే మనకున్న స్థితిని, మనకున్న దేవునిలో మనకున్న హోదాని, దేవుడి చేత మనం ప్రేమింపబడుతున్న విధానాన్ని ఎప్పుడైతే మన వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, నీతిమంతులుగా పిలువబడుతున్న వాళ్ళు, మనుషుల దృష్టిలో గొప్ప స్థితిలో ఉండాలి అనుకుంటున్న మన వాళ్ళే మన గురించిన అది బయట సమాజానికి చెప్పి వీళ్ళకి సపోర్ట్ గా వాళ్ళని తీసుకొని రావాల్సిందే తప్ప ఎవరు డైరెక్ట్ గా వచ్చి క్రైస్తవుల్ని ఆటంకపరిచే స్థితిలో ఈ బైబుల్ గ్రంథం మనకి ఇవ్వలేదు. బైబుల్ ఎప్పుడూ నువ్వు గొప్పవాడిగా అంటది. భూ నీ మోసలాగా నువ్వు బ్రతకగలిగితే భూమంతా నీదేనంటాడు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారంట, అంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వే పై చేయాలన్నాడు. ఆ స్టేట్మెంట్లన్నీ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి తెలియలారా? ఆ స్టేట్మెంట్లన్నీ ఎందుకు పడి, మనం ఎక్కడ ఉంటే ఆ స్థలం మందే అంటున్నాడు. నువ్వేది చేస్తే అది నీదే ఇసుకు, నువ్వు పోయిన చోటకెళ్ళా నువ్వు ఏ పని పూడుకున్నా అది నీదే అంటున్నాడు, జయమే అంటున్నాడు. అయితే మన పేర్లు ఇసాకే కానీ మన జీవిత విధానం ఇసాకు లాగా లేదు. మన పేర్లు భక్తుల పేర్లే కానీ భక్తుల జీవితాలు మనకు లేవు. కారణం ఏంటంటే పేర్లు పెట్టే తల్లిదండ్రులు భక్తుల పేర్లు, ఆ భక్తులు ఎదిగినప్పుడు, బిడ్డ ఎదుగుతున్నప్పుడు అతనికి కంటిన్యూగా ఆ పేరు యొక్క గొప్పతనం, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు దేవుని ఇష్టంగా ఎలా బ్రతికారు అన్న బ్రాడ్ మాటలని పేరు పెట్టిన తల్లిదండ్రులు లేదా పేరు పెట్టిన సేవకులు చెప్పకపోవటం వల్లనే పేరు ఏమో గొప్పగా ఉంటుంది, క్యారెక్టర్ ఏమో దిగ్బగా అయిపోతుంది. ప్రియమైన దేవుని వారిలారా, ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ప్రభువు వారి మనసులో ఏముంది అంటే,
ప్రభు వారి పేరు చెప్పుకుంటున్న క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న మనం ఎలా ఉండాలి అనుకుంటాడంటే, నీతి మంతులుగా ఆయన నమ్మిన వాళ్ళుగా ఉండాలి అంటాడు. ఆయన నమ్మకం అంటే ఏ తప్పు చేయకుండా బ్రతకాలి. బ్రతుకుతూ యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి చెప్పుకుంటూ ఆయన యొక్క గొప్ప స్థితి, ప్రతి మనిషికి యేసుక్రీస్తు వారు ఎంత అవసరం, ఎంత ఇంపార్టెన్స్ మనిషికి అర్థమయ్యే విధంగా చెప్పాలి తప్ప, హైందవుడు చేసే పనులను దేవుడు చెప్పమన్నట్లుగా కాకుండా వాళ్ళు చేసే క్రియలు దేవుడి పేరట అన్య జనాలను చేసే క్రియలని తెలిసి తెలియకుండా చెప్పటం వల్లనే క్రైస్తవ బిడ్డలకి ఈ విధమైన అవమానాలు కానీ శోధనలు కానీ క్రైస్తవత్వం మీద తిరుగుబాటు కానీ ఈ ప్రపంచం నుంచి వస్తుంది. క్రీస్తు చెప్పినట్టుగా మనం బ్రతకాలని చాలా ఆశ కలిగి ఉండగలిగితే, ప్రియమైన దేవుని సంగమ, దేవుడు చెప్పినట్టుగా దేవుడు మనసులో, యేసుక్రీస్తు వారి మనసులో నీతిమంతుడిగా మనం ముద్రపడాలి అంటే, ఫలానా వ్యక్తి నా నీతిమంతుడు, ఫలానా స్త్రీ నా నీతిమంతుడు, ఆమె నా బిడ్డ అని మనం చెప్పించుకోవాలంటే, ఈ భూమి మీద ఏ మనిషిని ఎక్కడ నుంచో పెట్టినా ఏ మనిషి అన్నవాడు ఎవడైనా సరే వచ్చి ఏదెత్తి చూపించుకోలేని విధంగా బ్రతికితేనే నీవు ప్రభు దృష్టిలో నీతిమంతుడు, నీతిమంతురాలవు. అటు స్థితి నీకు నాకు ప్రభు నిత్యము కలుగజేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ మనసు తెలుసుకునే ప్రయాసం, నీ మనసులో నీతిమంతుడు ఎవరు? నాడు కౌలు గారి ద్వారా మీరు రాయించిన మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడంటే మాకు చాలా బాధ వేసిందయ్యా. మేము చదువుకున్నాం, మేము తెలుసుకున్నాం ఈ రోజు కావాల్సింది నీకు ఏ తప్పు చేయకుండా బ్రతకాలి మేము అని నీకు తెలుసుకున్నాం. ఏ తప్పు చేయకుండా బ్రతకటమే కాదు, ఏ తప్పు చేయకుండా బ్రతుకుతూ నాయన నువ్వు ఎంత గొప్పవాడువో, మనిషికి నీ యొక్క ఆ ఇంపార్టెంట్ ఎంత అవసరమో, నీ యేసుక్రీస్తు అనే పేరు, ఆ నామం, ఆ శక్తి, ఆ దేవుడు ఎంత అవసరమో ప్రతి మనిషికి మేము చెప్పగలిగిన స్థితి నీ బిడ్డలందరికీ నాకు సంపూర్ణంగా దయచేయమని, క్రైస్తవుడుగా క్రీస్తు పేరు పెట్టుకున్న ప్రతి ఒక్క బిడ్డకి ఈ స్థితిని దయచేసి ఇమ్మని. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నాయన అనేక విషయాలు మేము తెలుసుకున్నట్లు మరి ఒక సమయాన్ని, స్థితిని మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. పరలోకపు కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము కూడి వచ్చిన అందరికీ సదా తోడయండి. పరలోకపు తండ్రి కొరకు ఫలింపచేయగాక. ఆమేన్.